राष्ट्रपत्रिका पदवा अध्याय పన్నెండవ వచనం రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 12. అందరం కలిపి చదువుకుంటాం. యూదులని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్థులని భేదము లేదు. కాబట్టి మనుషుల్లో భేదాలు ఉన్నాయి, కానీ దేవుని దగ్గర ఎలాంటి భేదము లేదు. ఎందుకు లేదయ్య అంటే, ఒక్క ప్రభువే అందరికి ప్రభువైన, సర్వప్రపంచానికి దేవుడైన, సర్వప్రపంచానికి ప్రభువై ఉన్నాడు ఆయన. కాబట్టి మనుషుల్లో భేదాలు ఉంటాయి, కానీ దేవుణ్ణిలో ఎలాంటి భేదాలు అంటివి లేవు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన. ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏమిస్తాడు? కృపను చూపిస్తాడు ఆయన. అందుకనే మన గురించి ఏమైనా మాట్లాడిందంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఒకటి ఏడు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణి యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించు మరొక పని చదువుకుంటాం. దేవుని కృప మా దైశ్వర్యమును బట్టి, దేవుని కృప మా దైశ్వర్యమును బట్టి ఇంగ్లీష్ రాయబడింది, ద రైటియస్ ఆఫ్ హిస్ గ్రేస్ అని రాయబడింది. కృప మహదైశ్వర్యం, ఎంత ఐశ్వర్యవంతుడే, దేంట్లో ఐశ్వర్యవంతుడంటే కృపలో ఐశ్వర్యవంతుడు. కాబట్టి 10:12లో చదువుకున్నాం, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు ఆయన. అందుకే నేను చూపిస్తాడు, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకు కృపను చూపించేవాడై ఉన్నాడు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4:7 వచనాలు. వీడు ఒక మాట చదువుతాను చూడండి, 2వ అధ్యాయం 4:7 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఏళ్ళ చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నాడు. గుర్తించబడరా, ఆయన కృప చూపుట యందు ఐశ్వర్యవంతుడు. ఎవరు తనకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే తనకు మొరపెడతారో వారందరి ఎడల కృపను చూపించటకు ఐశ్వర్యవంతుడు. ఎవరు ప్రార్థన చేయొచ్చు? ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఎలాంటి వాళ్ళు ప్రార్థించినా సరే ఆయనను కృపను గ్రహించడానికి, ఎందుకంటే కృపల్లో ఆయన ఐశ్వర్యవంతుడు. కృప చూపుట యందు ఐశ్వర్యవంతుడు, అత్యధికమైనటువంటి కృపగలవాడు.
కృపలోయిన ధనవంతుడు అని రాయబడింది. అందుగురించనే ఆయనకి ఎవరు ప్రార్థన చేస్తారో వారందరినీ ఏం చేస్తాడు, రక్షిస్తాడు, వారికి కృపను అనుగ్రహిస్తాడు. ఏ భేదం లేకుండా, వీరు వారు అటువంటి భేదం లేకుండా ఎవరు ప్రార్థించినా వారికి అనిమిస్తాడు, కృపను గ్రహిస్తాడు. అబ్రహాం ప్రార్థించినప్పుడు కృపరిచ్చిన దేవుడు, హాగరు ప్రార్థించినప్పుడు కూడా కృపరిచ్చాడు. జాగ్రత్తగా గమనించండి, సంసోను ప్రార్థించినప్పుడు కృపణిచ్చినాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ సైతం కృపిస్తాడు దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండక, పడిపోయిన స్థితిలో ఉండు, నిలిచి ఉన్న స్థితిలో ఉండు, బలహీనమైన స్థితిలో ఉండు, బలవంతుడమైన స్థితిలో ఉండు, ఏ స్థితిలో ఉండి మొరపెట్టినప్పటికీ సైతం ఆయన కృపణిచ్చుకోండి. అందుకని రాయబడింది, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని రాయబడ్డది. ఏమిటువంటి వలరా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరు ప్రార్థన చేస్తారు అలాంటి వాళ్ళకు దేవుడు కృపను అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఉదయకాలం పూట బలహీనతలో ఉన్నవా, బలవంతుడై ఉన్నవా, పేదరికంలో ఉన్నవా, సంపన్న స్థితిలో ఉన్నవా, అందగాడివై ఉన్నవా, అందవిహీనుడివై అందవిహీనురాలివై ఉన్నవా, నేను ప్రార్థన చేసిన దేవుడు మరో వినడేమో అనేది లే. ఆరంభ దినాల్లో అయితే అనగా ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే వారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలా, సమాజానికి ఒక్క పర్యాయం మాత్రమే ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని ప్రజలకును దేవునికి మధ్యలో ఉండాలి కనబడేది లేదు. కాబట్టి పరిశుద్ధతలం యొక్క తెర చెంపివేయబడింది. కాబట్టి మనల్ని తండ్రితో ఏకం చేశాడు. మనము ఆయన, ఆయన మనము ఏకమైన యేసుక్రీస్తు ప్రభు నందు యేసుక్రీస్తు వారు కాల్చినటువంటి ప్రశస్త రక్తం చేత మనల్ని ఏం చేశాడు, తండ్రితో సమాధానపరిచాడు, తండ్రితో ఏకం చేయబడ్డా. అందుకనే అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆధిక్యత కలిగి ఉంటున్నాం. 24 అవర్స్ 20 ఎనీ టైం, ఏ సమయంలో అయినప్పటికీ సరే, ఏ రోజులు అయినప్పటికీ సరే, ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితులు అయినప్పటికీ సరే, మనం దేవుని పైన ఆనుకోవడానికి, ఆధారపడడానికి అవకాశం ఉంది. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నా ప్రార్థించడానికి అనే సన్నిధి చేరడానికి అవకాశం ఉంది. బలహీనుడవై బలహీనురాలవై ఉన్నవా ఇలాంటి పరిస్థితుల్లో ఉండుగాక ఆయన సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి అవకాశం ఉంది, ఆయన కృపను పొందడానికి అవకాశం ఉంది. అందుకే నా పోస్తున్న పౌలు హెబ్రీ పత్రికలు అంటాడేమని, సమయస్థమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనం ఆయన కృపాసనం యొద్దకు చేరుదము అంటాడు. మనము కనికరింపబడి సమయస్థమైన సహాయం కొరకు కృపను పొందినట్లు ఆయన కృపాసనం యొద్దకు చేరుదాము. ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు, లేదా ఆయన దగ్గరకు వచ్చి కృపను పొందడానికి అవకాశం ఉంది. బలహీనుడైన సంసోను మొరపెడితే ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు. కాబట్టి పారిపోతున్న హాగరు మొరపెడితే ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు. కాబట్టి బలహీన స్థితిలో ఉన్నటువంటి ధనవంతుడి అబ్రహాం మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు. మోషే ప్రార్థన విన్నాడు దేవుడు. హోషో ప్రార్థన విన్నాడు దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడు దేవుడు. కొరత ఉన్నటువంటి ఆ యొక్క హన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ దినాల్లో నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థనను దేవుడు వినడానికి సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నాం. అందుకంటారా, ఏ భేదం లేదు, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా మొరపెట్టడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ప్రాణుకోవడానికి, ఆయన సైన్లో ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తాం, ఆధారపడతాం. ఆయన కృప కలవాడు,
కృపచూపుటందు ఐశ్వర్యవంతుడు, అత్యధికమైనటువంటి కృపను గలవాడు ఆయన. కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని నేను ఆ విశ్వాస బ్రతుకు జీవితంలో కలిగి ఉంటాం. ఇట్స్ అవర్ గ్రేట్ ప్రివిలేజ్, మన గొప్ప ఆధిక్యత అయింది. కాబట్టి ఇలా విశ్వాస బ్రతుకు జీవితంలో ఎప్పుడైనా ఏ సందర్భంగానైనా ఏ పరిస్థితుల్లో మొరపెట్టడానికి ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి పరమ తండ్రి. అందుకే తండ్రి సాగిలపడతాం, ఆయన ఏదో వేచి ఉంటాం, ఆయన పైన ఆధారపడతాం, పద్దాక ఆయన దగ్గరికి వస్తాం, ఆయన సెన్లో కనిపెట్టుకుంటాం. కాబట్టి ప్రార్థించే మనసు నీకుందా, కృపనిచ్చే కృపను పొందే అవకాశం ఉంది, కృపనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు కృప పొందుదము, విశ్వాస బ్రతుకు జీవితంలో కృపను పొంది ఆయన మహిమార్థం ముందుకు సాగిపోటకు మనకు సహాయం చేయను కాక. ఒక